జాతీయ రాజకీయాల్లో అలాగే రాష్ట్ర రాజకీయాల్లో గత పది పదిహేను రోజుల నుంచి చర్చనీయాంశంగా మారినటువంటి పీకే ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నటువంటి అలాగే ఐపాక్ అధినేత పీకే ప్రశాంత్ కిషోర్ ఎవరంటూ ఉన్నారో ఆ వ్యక్తి గత కొద్ది రోజులుగా కేంద్రంలో సంబంధించిన జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి పైన సోనియా గాంధీతో నాలుగు ఐదు దఫాలుగా కూర్చొని మాట్లాడడం కూడా జరిగింది తన ఎన్నికల వ్యూహం ఇలా ఎలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో ఎలాంటి విజయాలు ఎన్ని ఎలాంటి వ్యూహాల అమలు చేస్తే కాంగ్రెస్ పార్టీ బయటపడుతుందన్న అంశాల మీద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం కూడా జరిగింది అలాగే రాష్ట్రంకు సంబంధించింది కేంద్రంతో అలాగే కాంగ్రెస్ పార్టీ జాతీయ రాజకీయాలకు సంబంధించినటువంటి ఒక పక్కన చర్చలు చేస్తూనే మరోపక్క తెలంగాణలో సంబంధించి కా తెలంగాణకు సంబంధించినటువంటి అధికార పార్టీ టిఆర్ఎస్ పార్టీతో కూడా కేసీఆర్తో కూడా గత రెండు రోజులకు సంబంధించినటువంటి ఒక రెండు రోజులుగా నాన్ నాన్స్టాప్గా చర్చలు జరిగినటువంటి నేపథ్యంలో ఈరోజు కీలకమైన ప్రకటన కూడా చేసడం జరిగింది పీకే తాను కొత్త పార్టీ పెడుతున్నట్టుగా ప్రకటించడం కూడా జరిగింది దానికి సంబంధించిన పార్టీ పేరు కూడా జన్ సురాజ్ అనే పార్టీని కూడా ప్రకటించడం కూడా జరిగింది జన్ సురాజ్ అనే పార్టీని ప్రకటిస్తూనే తాను బీహార్కు సంబంధించినటువంటి రాష్ట్రంలో తన రాజకీయ ప్రస్థానాన్ని మొదలు పెడుతున్నాను నీక ఇన్ని రోజులు తెర వెనుక ఉండి నడిపించినటువంటి పీకే ఈరోజు తెర ముందుకు ప్రజల ముందుకు వచ్చి తన రాజకీయ భవిష్యత్తును తన ప్రజల్లో తన రాజకీయ భవిష్యత్తు ఏంటో నిరూపించుకునే ప్రయత్నం మాత్రం చేస్తున్నట్టుగా పీకే ఈరోజు ప్రకటించడం కూడా జరిగింది పీకే సంబంధించిన రెండు వేల పన్నెండులోకి సంబంధించింది రెండు వేల పన్నెండులో పీకే తన రాజకీయాలకు సంబంధించినటువంటి వ్యూహకర్తగా అవతారం ఎత్తినటువంటి పీకే ముందుగా రెండు వేల పన్నెండులోనే గుజరాత్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో ప్రధాని మోడీకి సంబంధించిన బీజేపీ పార్టీకి ఎన్నికల వ్యూహకర్తగా ఉన్నాడు అక్కడ అత్యధిక మెజార్టీతో ఉండి కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర వహించినటువంటి పీకే ఇప్పుడు రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఏ ఎన్నికల సంబంధించినటువంటి ఏ రాజకీయ పార్టీకి పనిచేసినప్పటికీ పనిచేసినప్పటికి కూడా కేవలం విజయాలతో ఉంటే విజయము విజయం అంటే పీకేకు సంబంధించిన అడ్డాగా మారిపోయినటువంటి నేపథ్యంలో ఒకటి రెండు వేల పదిహేడుకు సంబంధించినటువంటి యూపీ ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్కు సంబంధించినటువంటి అఖిలేష్ యాదవ్ సంబంధించినటువంటి ఎస్పీకి మద్దతు ఇచ్చు మద్దతు ఇచ్చి తనకు సంబంధించిన ఐపాక్ సంస్థ కూడా ఎస్పీకి మాత్రమే మద్దతు ఇచ్చి ఆ రోజు ఎన్నికల వ్యూహకర్తగా ఉన్న టైంలో రెండు వేల పదిహేడులో యూపీలో ఘోరంగా విఫలమైపోయిండు కేవలం తన సంబంధించినటువంటి మార్కులో ఇదొక ఫెయిలు అయిన ఫెయిలు అయిన అంశం మాత్రం ఇదొకటి మాత్రమే ఎక్కడ ఎన్నికల్లో సంబంధించినటువంటి పార్టీకి పనిచేసినప్పుడు కూడా అక్కడ తిరుగులేని విజయం సాధించినటువంటి పీకే రెండు వేల లో మాత్రం యూపీ ఎన్నికల్లో మాత్రం బోల్తపడినటువంటి విషయాన్ని కూడా తెలుసుకోవచ్చు అలాగే సంబంధించినటువంటి పీకే ఏ ఎన్నికలకు సంబంధించినటువంటి రాష్ట్రంలో ఏ పార్టీకి సపోర్ట్ చేశాడు ఏ ఎన్నికల్లో విజయం సాధించాడు ఎన్ని సీట్లతోండి విజయం సాధించాడు అనే అంశాలను ఒకవేళ ఒక ఒకసారి పరిశీలించినట్టేది ఉంటే రెండు వేల పన్నెండులో ఎన్నికలకు సంబంధించినటువంటి రాజకీయ ప్రస్థానం సంబంధించిన రాజకీయ వ్యూహకర్తగా అడుగుపెట్టినటువంటి పీకే రెండు వేల పదిహేడులోనే గుజరాత్కు సంబంధించినటువంటి ఎన్నికల్లో పీకే పీకే మోడీకి మద్దతిస్తూ పనిచేసినటువంటి దాఖలు కనిపిస్తున్నాయి దాంట్లో తిరుగులేని విజయం కూడా గుజరాత్లో సాధించాడు ప్రధాని సంబంధించినటువంటి మోడీ అలాగే రెండు వేల పద్నాలుగు సంబంధించిన బీజేపీ తరపున లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో బీజేపీకి సంబంధించినటువంటి ఎన్నికల వ్యూహకర్తగా ఉంటూ లోక్సభలో తిరుగులేని విజయం సాధించిపెట్టి ప్రధాని మోడీని మోడీని ప్రధానిగా సంబంధించినటువంటి చేసిన ఘనత కూడా ఈరోజు పీకేకే దక్కుతుందని చెప్పేసి కూడా రాజకీయ వర్గాలు విశ్లేషించుకున్నటువంటి దాఖలు కూడా తెలుస్తుంది అలాగే రెండు వందల ఎనభై రెండు లోక్సభ సీట్లు సుమారుగా ఎనిమిది రెండు వందల ఎనభై రెండు అసెంబ్లీ లోక్సభ స్థానాలను గెలిపించినటువంటి చరిత్ర వెనకాల ఉండి చక్రం తిప్పినటువంటి పీకే రెండు వేల రెండు వేల రెండు వేల ఎనభై రెండు సీట్లను సాధించి పెట్టింది అని చెప్పేసి కూడా తెలుస్తుంది అలాగే రెండు వేల పదిహేనులో సంబంధించిన రెండు వేల పదిహేనులో ఐపాక్ సంస్థకు సంబంధించి స్థాపించడం కూడా జరిగింది పీకే ఎన్నికల వ్యూహకర్తగానే ఉంటూనే తన ఐపాక్ సంస్థ ద్వారా వివిధ సంబంధించిన ఎన్నికలకు సంబంధించినటువంటి లోక్సభలో అలాగే సంబంధించినటువంటి అసెంబ్లీకి సంబంధించిన దాంట్లో ఐపాక్ సంస్థలు స్థాపించి ఎవరెవరి పార్టీకి సంబంధించిన దాంట్లో లొసుకులు ఏంటి పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అభ్యర్థులు అయినప్పటికీ కూడా ఎమ్మెల్యేలు అయినప్పటికీ కూడా వాళ్ళ పనితీరు ఎలా ఉంటుంది అని తెలుసుకోవడం కోసం ఒక ఐపాక్ సంస్థను కూడా స్థాపించడం కూడా జరిగింది ఆ ఐపాక్ సంస్థ ద్వారా వివిధ సందర్భాల్లో ఏ ఎమ్మెల్యేకు సంబంధించినటువంటి నెగిటివ్ ఏంటి పాజిటివ్ ఏంటి అనేటువంటి అంశాలను తెరమీదికి తీసుకొచ్చి అధిష్టానానికి చేరవేసి ఎక్కడ పార్టీకి సంబంధించినటువంటి లొసుకులు ఉన్న సందర్భంలో అక్కడ ఎలాంటి మార్పులు చేయాలన్న అంశాన్ని ఐపాక్ సంస్థ ద్వారా సలహాలు సూచనలు అధిష్టానానికి ఇచ్చేవాడు దీనివల్ల పార్టీ కూడా బలోపేతమయ్యి ఎక్కడ ఎలాంటి చేంజన్స్ తీసుకురావాలన్న అంశాల మీద కూడా చర్చించ చర్చించి వాళ్ళకి సంబంధించినటువంటి అభ్యర్థులను గెలిపించే దాంట్లో ఐపాక్ సంస్థ నిజంగా కూడా కీలకంగా వ్యవహరించేది దీంట్లో ఐపాక్ సంస్థను సంబంధించిన రెండు వేల పదిహేనులో స్థాపించడం కూడా జరిగింది పీకే అలాగే రెండు వేల పదిహేను బీహార్ బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో జేడీఈ కూటమికి జేడీఈ కూటమికి పనిచేసి రెండు వందల నలభై ఏడు అసెంబ్లీ సీట్లకు నూట డెబ్బై ఎనిమిది సీట్లు నూట డెబ్బై ఎనిమిది సంబంధించినటువంటి జేడియూ కూటమికి కట్టబెట్టినటువంటి ఘనత కూడా రెండు వేల పదిహేనులో వెనక ఉండి చక్రం తిప్పినటువంటి పీకేకే ఇది దక్కుతుంది అలాగే రెండు వేల పదిహేడుకు సంబంధించిన పంజాబ్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కాంగ్రెస్కు సంబంధించినటువంటి వ్యూహాలు రచించుకుంటూ సుమారు డెబ్బై డెబ్బై ఏడు స్థానాలకు నూట పదిహేడు స్థానాలకు డెబ్బై ఏడు స్థానాలు కూడా గెలిపించినటువంటి పీకే చరిత్ర కూడా చెప్తూ ఉంటుంది అలాగే రెండు వేల పదిహేను తర్వాత తిరుగులేని విజయం నాలుగు సంబంధించినటువంటి ఎన్నికల్లో పనిచేసినటువంటి రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల పదిహేడు వరకు నాలుగు సంబంధించిన ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసినటువంటి ఆ పీకేకు తిరుగులేని విజయాలు ఎక్కడ అడుగుపెట్టినప్పుడు కూడా విజయాలు సాధించి పెట్టినటువంటి పీకే రెండు వేల పదిహేడులో మాత్రం యూపీకి సంబంధించిన ఎన్నికల్లో అఖిలేష్ యాదవ్కి మద్దతుగా ఎన్సీపీకి ఎస్పీకి ఎస్పీకి మద్దతు ఇచ్చి ఆ రోజు అక్కడ బోల్తపడ్డ అవకాశం మాత్రం రెండు వేల పదిహేడులో కనబడుతుంది అలాగే రెండు వేల పదిహేడును మినహాయిస్తే రెండు వేల పంతొమ్మిదికి సంబంధించినటువంటి ఎన్నికల్లో ఆంధ్ర పక్కనే ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వైసీపీకి సంబంధించినటువంటి పార్టీకి పూర్తిగా సపోర్ట్ చేసి రెండు వేల పదిహేడులో సుమారుగా సుమారుగా సంబంధించి నూట డెబ్బై ఐదు సీట్లు గాను నూట యాభై ఒక్క సీట్లను గెలిపించడంలో కీలక పాత్ర వహించిండు పీకే అలాగే రెండు వేల ఇరవైలో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ తరఫున ప్రచారం చేసి ఆప్కి తిరగలేని విజయం సాధించి పెట్టిండు సుమారుగా డెబ్బై స్థానాలు ఉన్నటువంటి ఢిల్లీలో అరవై రెండు స్థానాలను చీపురు పార్టీకి కట్టబెట్టినటువంటి ఘన చీపురు పార్టీకి కట్ట కట్టబెట్టినటువంటి ఘనత పీకే వర్తిస్తుందని చెప్పచ్చు అలాగే రెండు వేల ఇరవై ఒకటి వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో టీఎంసి టీఎంసీకి పనిచేసి డిఎంఎంకు డిఎంకు డిఎంకేకు వ్యూహకర్తగా పనిచేసాడు మమతా బెనర్జీను అలాగే స్టాలిన్కు సంబంధించినటువంటి గెలుపులో కూడా కృషి చేసినటువంటి కృషి చేశాడు పీకే అలాగే రెండు వేల అలాగే సంబంధించినటువంటి గత కొంతకాలంగా చర్చలు గత కొంతకాలంగా ఈ వ్యూహాలకు సంబంధించినటువంటి ఈ రచనలకు సంబంధించినటువంటి ఈ ఎన్నికలకు సంబంధించిన విషయాలను పక్కకు పెట్టేది ఉంటే గత కొద్ది కాలంలో కొద్ది కాలంగా ప్రశాంత్ కిషోర్ ఏ పార్టీలో చేరుతాడు పార్టీలో చేరడానికి ఇంట్రెస్ట్ చూపినటువంటి పీకే ఆ లాస్ట్ మినిట్లో కొత్త పార్టీ స్థాపించడానికి ఎందుకు మొగ్గు చూపెట్టాడు ఒకవేళ ఇది కూడా ఒకవేళ పీకేలో పీకే వ్యూహంలో ఒక భాగమేనా అంటే కూడా రాజకీయ వర్గాల్లో మాత్రం చర్చ చర్చనీయాంశంగా మారినటువంటి సంఘటన కూడా తెలుసుకోవచ్చు ఇక ఇప్పుడున్న సందర్భంలో గత డెబ్బై ఎనభై సంవత్సరాల కాలించి పార్టీలు నిలదొక్కుకొని పార్టీలు కూడా ఆల్రెడీ గత కొన్ని పార్టీలు కూడా ఇప్పటికే ఆ పూర్తి స్థాయిలో వచ్చే ఎన్నికలకు సిద్ధమైనటువంటి సందర్భంలో ఇప్పుడు పీకే కొత్త పార్టీ పెట్టి సాధించేది ఏముంటుంది ఒకవేళ కనుక పీకే ఈ పార్టీ పెట్టడం వెనుక మాత్రం గత కొద్ది కాలంగా సీఎం కేసీఆర్తో అలాగే సోనియా గాంధీతో కూడా చర్చలు చేసిన నేపథ్యంలో కొత్త పార్టీ పెట్టడం వెనుక ఖచ్చితంగా కూడా పీకే ఒక వ్యూహమే అయి ఉంటుంది ఇది ఎన్నికలకు స్ట్రాటజీని ఎలా మార్చబోతుంది అనేది కూడా వేచి చూడాల్సిన అవసరం కూడా ఉన్నది ఇంకొక విషయానికి చూసుకున్నట్టేది ఉంటే పీకే కేవలం ఇన్ని రోజులు ఒక డైరెక్టర్గా మాత్రమే ఉన్నాడు యాక్టింగ్ మాత్రం ఎక్కడ చేయలేదు ఒక హీరోగా మాత్రం ఒక చేయని దాకాలు తెర వెనుక ఉండి మాత్రమే ఒక డైరెక్టర్గా ఉన్న సందర్భంలో ఈరోజు హీరోగా ప్రజల ముందుకు రాబోతున్నాడు కానీ ఒకవేళ ప్రజల ముందుకు వస్తే హీరోగా యాక్టింగ్ చేయడం కొంచెం ఎంతైనా కూడా కష్టంగా అయిన పనే ఈ ఎన్నికల వ్యూహకర్తగా మాత్రమే ఒక డైరెక్టర్గా మాత్రమే ఉండేది ఉంటే మాత్రం పీకేను రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు హీరోగా యాక్టింగ్ చేసేది ఉంటే మాత్రం ఎవరు కూడా దగ్గర రాని రానివ్వరు ఇప్పటికే నిలదొక్కున్నటువంటి పార్టీలు వివిధ సంబంధించినటువంటి దేశంలో పలు పార్టీలు నిలదొక్కుకున్నటువంటి పార్టీలు బీజేపీని బీజేపీకి సంబంధించిన ప్రపంచనాన్ని అడ్డుకోలేకపోతున్నాయి సంబంధించిన ఇప్పుడు పీకే కొత్త పార్టీ పెట్టడంతో ఆ బీజేపీకి అడ్డుకట్ట వేయలేని పరిస్థితి కూడా కనబడుతుంది ఒకవేళ కనుక పీకే కొత్త పార్టీ పెట్టకుంటూ కేవలం వివిధ పార్టీలను ఏకం చేసేటువంటి ప్రయత్నం చేసేది ఉంటే ఎంతో కొంత సక్సెస్ చేయవచ్చు కానీ కొత్త పార్టీ పెట్టడం వెనుక మాత్రం ఏదో అయి ఉండొచ్చు అని చెప్పేసి కూడా వివిధ వర్గాల నుంచి కూడా భిన్నభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి అలాగే సంబంధించినటువంటి తెలుగు రాష్ట్రాలకు సంబంధించింది వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి రాష్ట్రాల ముఖ్యమంత్రులతో అలాగే సంబంధించిన ముఖ్యమైనటువంటి నేతలతోటి సత్సంబంధాలు ఉన్నటువంటి పీకే వచ్చే ఎన్నికలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో లోక్సభ ఎన్నికలకు సంబంధించినటువంటి ఏ విధమైన చక్రం తిప్పుతున్నాడు లేకపోతే ఉంటే వివిధ సందర్భాలకు సంబంధించినటువంటి వివిధ నేతలను ఏకం చేసి ఒక తాటి మీదకి తీసుకొచ్చి బీజేపీకి సంబంధించినటువంటి గెలుబును అడ్డుకట్టు వేస్తాడా అని చెప్పేసి మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి మాత్రం నెలకొంది